సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం మీకు ముందే చెప్పేస్తున్నాను, ఘోరమైన రక్తపాతాలు అయితే జరగబోతున్నాయి అన్నమాట. సో మీరందరూ ఎప్పుడా ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నా, వర్సెస్ అయితే ఇప్పుడు జరగబోతుంది, ధను డైనో వర్సెస్ ఎస్కే సబీర్ బాస్. సో తెలుగుని సత్తా చూపించే టైం వచ్చిందన్న. సో ఈ వీడియో అయితే మాత్రం ప్రతి వారు లైక్ చేయాలి, నాకు అదంతా అనవసరం అన్న. ఈ వీడియో ఖచ్చితంగా 1 lakh లైక్ టార్గెట్ కంప్లీట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకైతే తెలియదు అన్న, ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోకి 1 lakh లైక్ టార్గెట్ కంప్లీట్ చేయాలి. ప్రతి వారు దయచేసి లైక్ చేయండి. సో మీరే కనుక తెలుగు అయినట్లయితే మన తెలుగు సత్తా చూపెడతాను కదా. సో చూపించే టైం వచ్చింది. సో కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మరీ మరీ అడుగుతా, సరేనా? సో ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లాస్ట్ వరకు గేమ్ ప్లే చూడండి. సో లాస్ట్ లో చూసిన తర్వాత అప్పుడు మనం అంటే ఏంటో మీకు తెలుస్తుంది, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో ఇప్పుడు చేసుకున్నా పర్లేదు. సో ఈ వీడియోని ప్రతి తెలుగు ఫ్రీ ఫైర్ ప్లేయర్ కి షేర్ చేయాలి, సరేనా? సో ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోవట్లేదు అన్న. ఎందుకు చేసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరు ఆగలే పోతున్నారు కదా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1. సో ఫైనల్లీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే వస్తుంది. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఎస్కే సబీర్ బాస్ తో అయితే 1v1 ఆడడం. సో బ్రో వచ్చేసి ఎలా ఆడతాడండి ఇది నాకైతే కొన్ని వీడియోస్ లో చూసాను అనమాట. సో బ్రో వచ్చేసి ఎక్కువగా మూమెంట్ ఇవ్వకుండా వెయిట్ చేసి ఆడతాడనమాట. సో యాక్యురసీ కోసం వెయిట్ చేస్తాడు. సో ఈ వీడియోలో అయితే నా మూమెంట్ కూడా మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అవతల అపోనెంట్ ఎలా ఆడుతున్నారు సో మనం కూడా అలానే ఆడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ అయితే తీసాను, సైట్ తో కొడితే బాగోదు అనేసి సైట్ అయితే మళ్ళీ రిమూవ్ చేశాను అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది. అరే యార్ ఓపి హెడ్ షాట్ చూసారా? సో లాంగ్ రేంజ్ కి వెళ్ళి పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టాడు అనమాట మన సబీర్ బ్రో వచ్చేసి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అతను అయితే గెలిచారనమాట. సో ఇక్కడైతే మనం ఛాన్స్ ఇవ్వకూడదు, సెకండ్ రౌండ్ అయితే వచ్చింది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో మన తెలుగుడి సత్తాను అయితే ఖచ్చితంగా చూపెడతానన్న, నన్ను నమ్మండి, ఖచ్చితంగా నేను చూపెడతాను. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో మన అన్న వచ్చేసి అక్కడ ప్యాక్ అయితే చేసుకున్నట్టుగా ఉన్నాడు. సో హీల్ చేసుకుంటున్నారు. సో మనం షార్ట్ రేంజ్కి వెళ్ళాక మన సత్తా చూపించాలి ఎలా అయినా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి బ్రో అయితే గెలిచాడు అనమాట. సో ఇతను మన ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. మన దగ్గర అయితే M10 14 అయితే ఉంది. సో అతని దగ్గర వచ్చేసి M1 88 ఉంది అనుకుంటున్నాను. సో చూడండి M1 88 ఉంది. సో అతను అయితే కొట్టాడు లైట్గా డ్యామేజ్ వచ్చేసి. సో అతనికి మనం ఓపెనర్ ఛాన్స్ ఇచ్చినట్లయితే అతను కూడా హెడ్ షాట్ అయితే లాగుతుంది అనమాట. సో మనం అయితే లైట్గా హెడ్ షాట్ కొట్టడం జరిగింది అనమాట. సో ఫుల్గా డ్యామేజ్ అయితే ఇచ్చాం. సో మన దగ్గర M10 14 ఉంది కాబట్టి. సో అతను వచ్చేసి లాంగ్ రేంజ్ అయితే ఆడుతున్నారు అనమాట, అంటే మిడ్ రేంజ్ ఆడుతున్నారు. సో ఎందుకంటే మిడ్ రేంజ్లో M10 14 పనిచేయదు కదా, లాంగ్ రేంజ్ అసలు పనిచేయదు అండి. ఇంకా లాంగ్ వెళ్తే అతను M1 88 పనిచేయదు, మనమే షార్ట్కి వెళ్ళి 1 tap అయితే ఈ విధంగా కొట్టాలన్నమాట. సో ఫైనల్లీ మనం అయితే సెకండ్ రౌండ్ అయితే గెలిచామన్నమాట. సో 1-1 ఇద్దరం ఈక్వల్గా అయితే ఉన్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు వచ్చేసి కట్లిస్ట్ రోల్ అయితే అవుతుంది అనమాట. సో మన బ్రో అయితే వచ్చేస్తాడు ముందు ముందుకి. సో అతని దగ్గర అయితే గన్ లేనట్టుగా ఉంది. సో గన్ లేనట్టుగా ఉంది. సో మనమైతే ఆగమన్నా. సో అతనైతే ఆగిందనమాట. మనమైతే M10 14 ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇరు బలాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. సో అతను వచ్చేసి కొంచెం మిడ్ రేంజ్ అయితే ఆడుతున్నాడు అనమాట. సో వెయిట్ చేస్తాను, మనం ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు హెడ్ షాట్ కొట్టడానికి. సో మనమైతే ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అతని దగ్గర అయితే M10 14 ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే. సో కొంచెం లాంగ్ అవసరం లేదు, మిడ్ రేంజ్ ఆడితే సరిపోతుందండి. సో అతను వచ్చేసి ఎక్కడ ఉన్నారబ్బా, ఓ నేను బయటకు వచ్చి కొడుతున్నాను అనమాట. సో M10 కాబట్టి లాంగ్ రేంజ్ అవ్వలేదు. అరే యార్ ఫుల్ డ్యామేజ్. సో ఫుల్గా డ్యామేజ్ ఇచ్చారు, ఇచ్చాను మనకి ఒక్క ఛాన్స్ ఉంది. ఫైనల్లీ 1 tap అయితే కొట్టేస్తాం అనమాట. సో 2 rounds మనం అయితే లీడ్లో ఉన్నాం. సో ఆ ఛాన్స్ వచ్చేసి మనకి అసలు లేదు చెప్పాలంటే. ఆ 1 tap పడకపోతే మనం చచ్చిపోయిండే వాళ్ళం. సో 2 rounds లీడ్ అయితే ఉన్నాం అనమాట. ఈసారి అయితే మనకి అబ్జర్వేటర్లు అయితే ఫైట్ అవుతుంది. సో అతను వచ్చేసి లాంగ్ రేంజ్లో ఏమైతే చెక్ చేస్తున్నాడు అనమాట. మనమైతే షార్ట్ రేంజ్కి వెళ్ళి కొడదాం. సో మనం బయటకు వచ్చినట్లయితే హెడ్ షాట్ కొట్టే విధంగా అయితే ఉన్నాడు అనమాట. సో ఫైనల్లీ మనమే కొట్టాం అనమాట మన స్టైల్లో హెడ్ షాట్ వచ్చేసి. హెడ్ షాట్ ఎవరికైతే నచ్చిందో ఫాస్ట్గా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనబోయి సబ్స్క్రైబ్ అనేసారు ఏదో చేసేయండి, మరి మర్చిపోకండి. సో తర్వాత రౌండ్ వచ్చేసి హ్యాంగర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో అతను వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు మన కోసమే. సో బయటకు వస్తే హెడ్ షాట్ అయితే లాగే విధంగా ఉన్నాడు. సో మనమైతే ఛాన్స్ ఇవ్వకుండా ఆడాలి. సో నేనైతే ఛాన్స్ ఇవ్వకుండా ఆడుతున్నాను. సో ఛాన్స్ ఇచ్చినట్లయితే మనకు మళ్ళీ చెప్పలేని తర్వాత ఏం జరుగుతుంది అన్నది. సో ఓకే, అతనైతే మళ్ళీ మనం షార్ట్ రేంజ్ గేట్ వస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం M1 88 తీసుకొట్టాలి. అరే యార్ హెడ్ షాట్ కొట్టాడు చూడండి. సో హెల్మెట్ అయితే ఎగిరింది అనమాట. సో మనదైతే కనెక్ట్ అవ్వదు. అరే యార్ ఫైనల్లీ కొట్టేశారనమాట మన సబీర్ బాయ్ వచ్చేసి. ఓకే, 3 rounds మనం ఇంకా స్టిల్ లీడ్లో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఈసారి నుంచి మనం అయితే అతనికి లీడ్ ఇవ్వకూడదు. సో తర్వాత రౌండ్ వచ్చేసి షిప్ యార్డ్ అయితే వచ్చిందనమాట. నాకు డౌట్ ఏంటంటే షిప్ యార్డ్లో షిప్పులు తప్పించి అన్నీ ఉన్నాయి అబ్బా.
సో కొంచెం జాగ్రత్తగా ఆడాలి. సో జోక్స్ వేసే టైం అయితే కాదు. ఎదురుగా ఉన్నది సబీర్ భాయ్ అనమాట. సో ఓకే మిస్ అయిపోయింది షార్ట్ వచ్చేసి. అరే యార్ దొరికేస్తాం దొరికేస్తాం అమ్మ దొరికేస్తాం అనుకున్నాను. సో ఫైనల్లీ కవర్ అయితే చేసుకున్నాం పూర్తిగా. సో ఈసారి అయితే మనం మిస్ చేయకూడదు. అమ్మ కొట్టడానికి చూడండి ఎంత బాగా ట్రై చేస్తాడు. సో ఫైనల్లీ మనమైతే మన స్టైల్లో ఓన్లీ రెడ్ నెంబర్ హెడ్ షాట్ అయితే కొట్టాం. సో ఓకే మనమైతే 4 రౌండ్స్ తో లీడ్ అయితే ఉన్నాం. ఇంకా ముందు ముందు చాలా చాలా వెర్సెస్ అయితే వస్తాయి. సో వెర్సెస్ లో మీరు అడిగిన వాళ్ళతో రావడం అయితే కష్టం అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అనమాట. సో మనం అడగలేము వాళ్ళు ఒప్పుకోలేరు. ఇంకేం చేయలేము అనమాట. సో ముందు ముందు చేద్దాం. మెల్లమెల్లగా అన్ని జరుగుతాయి అనమాట. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ముందు ముందు కొంచెం వెయిట్ చేయండి సరేనా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో కనబడుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి మన సబీర్ బాయ్ ఇప్పుడు మనకు కొట్టినట్టుగా హెడ్ షాట్ కొట్టేయండి. సో మన సబీర్ బాయ్ అయితే ఇప్పుడు మనకి హెడ్ షాట్ అయితే కొట్టేశారు అనమాట. సో ఇప్పుడైతే మనకి మార్స్ ఎలక్ట్రిక్ లో ఫైట్ అయితే అవుతుంది. సో ఇప్పటికి మనమైతే 4 రౌండ్స్ తో లీడ్ అయితే ఉన్నాం. నో ప్రాబ్లం అనమాట. సో ఇతనైతే అమ్మ బాబాయ్. సో మనం హెడ్ కొట్టాం అబ్బా, హెడ్ షాట్ కొట్టాం. అరే యార్ అతను కొట్టేశారు. సో మనం హెడ్ షాట్ కొట్టాం. అదిగోండి అతను హెల్మెట్ చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. కానీ మనం చచ్చిపోయాం. మనం ఇంకా ఏం చేస్తాం, డ్యామేజ్ కౌంట్ అవ్వలేదు పూర్తిగా. సో 65 హెల్త్ మిగిలింది, పర్ఫెక్ట్ గా కొట్టాల్సింది. సో ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడైతే 4-4 తో ఈక్వల్ ఉన్నా మళ్ళీ హెడ్ అయితే లైట్ గా కొట్టామన్నమాట. సో అతని యొక్క హెల్మెట్ వచ్చేసి సగం అయితే ఎగిరిపోయి ఉంటుంది. సో ఇంకా మనం ఇంకో బుల్లెట్ కూడా అయిపోతుంది. ఫైనల్లీ మనమైతే మళ్ళీ ఇంకో హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్ గా కొట్టేశాం. సో 5 రౌండ్స్ తో మనమైతే లీడ్ అయితే ఉన్నాం. సో అతనికి అయితే అసలు లీడ్ ఇవ్వలేదు అనమాట. మనం స్టార్టింగ్ లో ఫస్ట్ కొట్టిన డిజర్ట్ తీగలతోనే అతను లీడ్ వచ్చింది. అక్కడి నుంచి మనం లీడ్ అయితే అసలు ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా మనం లీడ్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో అతను లీడ్ లో లేడు కాబట్టి అతని పైన ఫుల్ ప్రెజర్ అయితే ఉంటుంది. సో మనమైతే లైట్ గా 1 ట్యాప్ అయితే ఇచ్చామన్నమాట. సో హెల్మెట్ వచ్చేసి లైట్ గా ఖరాబ్ అయితే అయి ఉంటుంది. సో ఇంకొక 1 ట్యాప్ కొట్టినట్లయితే మళ్ళీ ఎంతగా సేమ్ కొట్టినట్టు అవుతుంది. సో మనం ఛాన్స్ ఇవ్వకూడదు మనడు వచ్చేసి. సో మన బ్యాక్ సైడ్ వచ్చి 1 ట్యాప్ అయితే అవుతుంది. నేను అది బాగా గమనించాను. సో కొంచెం ఛాన్స్ ఇచ్చినా మనమైతే అయిపోతాం అనమాట. అలాగని కంగారు పడిపోయి స్పీడ్గా ఆడేసినట్లయితే మనకే మళ్ళీ ప్రాబ్లం అనమాట. వెయిట్ చేసుకుని మన సబీర్ బాయ్ ఎలా ఆడతాడో మనం కూడా అదే స్టైల్లో ఆడి అలా కొట్టాలన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. అతను వచ్చేసి ఛాన్స్ ఇవ్వట్లేదు. పర్ఫెక్ట్గా ఛాన్స్ ఇచ్చినట్లయితే ఈ విధంగా హెడ్ షాట్ అయితే పడుతుంది అనమాట. సో ఫైనల్లీ 1 ట్యాప్ అయితే కొట్టేశారనమాట. 6 రౌండ్స్తో మనమైతే లీడ్లు అయితే ఉన్నాం. సో అతను వచ్చేసి 4 రౌండ్స్ అయితే ఉన్నారనమాట. ఈసారి మనం అతనికైతే అసలు లీడ్ అవ్వకూడదు. సో మ్యాచ్ పాయింట్. సో ఈ మ్యాచ్ పాయింట్తో మనమైతే గేమ్ అయితే తేల్చేయాలి. సో ఓకే అన్న, ఇది మ్యాచ్ పాయింట్ కాబట్టి వుడ్ పెకర్ తీసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు మనం M1 007తో 1 ట్యాప్స్ కొట్టాం. కానీ వుడ్ పెకర్తో అంటే M1 007తో కొట్టాం, అలాగే డెజర్ట్ ఎగల్తో కూడా కొట్టాం. కానీ వుడ్ పెకర్తో ఒక్కసారి కూడా కొట్టలేదు. సో ఈసారి ట్రై చేద్దాం. సో ఎలాగైనా ఈసారి అయితే మనం ఛాన్స్ ఇవ్వకుండా ఆడాలి. ఎందుకంటే మన దగ్గర వుడ్ పెకర్ ఉంది కాబట్టి అతను M1 007 ఖచ్చితంగా ఉంటుంది. M10 అయితే ఇంకా డేంజర్ అనమాట. సో మనం ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడాలి. మన సబీర్ బాయ్ కూడా వచ్చేస్తున్నాడు అనమాట. సో నేనైతే వుడ్ పెకర్ తీసుకున్నాను. సో M1 007 తీసుకున్నాను కానీ మనసు ఒప్పలేదు. ఎలాగైనా వుడ్ పెకర్తోనే కొట్టాలనుకుంటున్నాను అనమాట. సో అతనైతే వచ్చేసారు ఆల్రెడీ కొట్టినాడు అనమాట. సో కొట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర వుడ్ పెకర్ ఉంది కాబట్టి. సో ఎక్కడున్నారు అతను? సో చూద్దాం ఏం జరుగుతుందో. నాకు కూడా టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందో. సో ఫైనల్లీ 1 ట్యాప్. ఓపీ బూయా 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 గాయ్స్. సో ఫైనల్లీ మనం ఎస్కే సబీర్ బాస్ అయితే డిఫీట్ చేసేసాం అనమాట. హ్యాష్ట్యాగ్ తెలుగుడి సత్తా ఇన్ ద కామెంట్ బాక్స్ గాయస్. సో ప్రతి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. అన్న మన తెలుగు సత్తా మన ఇన్స్టాగ్రామ్లో కూడా చూపించాలి. 300K ఫాలోవర్స్ నేను చాలా దగ్గరలో ఉన్నాను. ఫాస్ట్గా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా లింక్ ఉంది, ఫాలో అయిపోయింది.